అవును వాళ్ళిద్దరూ విడిపోయారు నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు వాళ్లకు ఈ మధ్య కోర్టు అధికారికంగా విడాకులను కూడా మంజూరు చేసింది చానాళ్లుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి నిహారిక కొన్నిదల తన భర్త చైతన్యతో విడిపోయింది అతనితో విడాకుల ప్రక్రియ తాజాగా పూర్తయింది కోర్టు ఈ మధ్య ఈ జంటకు విడాకులు కూడా మంజూరు చేసింది అయితే వీళ్ళు విడిపోవటానికి కారణమేంటో తెలియలేదు కొన్నాళ్ళుగా నిహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్ళు విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది చైతన్య తన ఇన్స్టాగ్రామ్ నుంచి నిహారికకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా డిలీట్ చేయడంతో వీళ్లు విడిపోతున్నారు అన్న వార్తలు తెరపైకి వచ్చాయి తర్వాత కొన్ని రోజులకే నిహారిక కూడా తన భర్తకు సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసింది ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లకు నిహారిక కొన్నిదల సింగిల్ గా రావడంతో అనుమానాలకు మరింత బలపరిచింది తాజాగా అధికారికంగా విడాకులతో వీళ్ళ రెండేళ్ల పెళ్లి బంధం ముగిసిపోయింది ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమవడంతో గత కొన్ని రోజులుగా వేరుగా ఉంటున్నారు అయితే ఈ మధ్య నిహారిక హైదరాబాద్ లో తన ప్రొడక్షన్ వ్యవహారాలకు సంబంధించిన కొత్త ఆఫీస్ను కూడా ఓపెన్ చేసింది ఇటీవల ఈ ఆఫీస్ పూజా కార్యక్రమాలు జరిగాయి ఇందుకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోల్లో నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా కనిపించలేదు సోలోగా నిహారిక అన్ని పనులు చెక్కబెడుతూ కనిపించింది మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక యాంకర్గా హీరోయిన్గా నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది రెండు వేల ఇరవై డిసెంబర్లో టెక్ అఫీషియల్ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది ఉదయ్పూర్ వేదికగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి మూడునాళ్ళు ముచ్చటగానే మిగిలిపోయింది